ఏపీ మంత్రి సీక్రెట్ సర్వే. టీడీపీ అధినేత చంద్రబాబుకు సర్వేల సీఎంగా పేరుంది. ఆయన తన పార్టీ వ్యవహార శైలి సహా ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల పనితీరుపై ప్రతి 6 మాసాలకు ఒకసారి సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా వారికి క్లాస్ ఇస్తున్న విషయం కూడా కొత్త కాదు. అయితే ఇదే తరహాలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా తన సొంత జిల్లా నెల్లూరులో తనపైనే సర్వే చేయించుకుంటున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రజలు తన పనితనంపై ఏమనుకుంటున్నారు, తనకి ఎంత మేరకు రేటింగ్ ఉంది వంటి విషయాలను ఆయన సర్వే రూపంలో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. 2014లో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన విద్యా సంస్థల అధినేత నారాయణ అప్పటి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు నారాయణ చేసిన అన్ని సాయాలను గుర్తుపెట్టుకున్న చంద్రబాబు వెంటనే ఆయనకు ఎమ్మెల్సీగా ప్రమోషన్ కల్పించి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అనంతరం అత్యంత కీలకమైన రాజధాని నిర్మాణ బాధ్యతలను కూడా నారాయణకే అప్పగించారు. దీంతో ఏపీ సిఆర్డీఏ ఉపాధ్యక్షుడిగా నారాయణ ప్రముఖ పదవిని కైవసం చేసుకున్నారు. అయితే వచ్చే 2019 ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని మరింతగా సొంత జిల్లా నెల్లూరుపై పట్టు పెంచుకోవాలని నారాయణ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నెల్లూరు సిటీ టికెట్ను ఆశిస్తున్నారు. చంద్రబాబు ఎలాగూ నారాయణకు అడ్డు చెప్పరు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆ టికెట్ ఆయనకు ఖాయం. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తన పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ప్రజలు తనకు ఓట్లేస్తారా అనే విషయంపై సొంతంగా సర్వే చేయించాలని నిర్ణయించుకున్న మంత్రి నారాయణ వెంటనే 50 మంది యువతను రంగంలోకి దింపారు. అయితే ఇది రహస్య సర్వే కాబట్టి కార్పొరేషన్ పేరును వాడుకుంటున్నారు. సర్వేలో పాల్గొంటున్న యువత తాము కార్పొరేషన్ నుంచి వచ్చామని చెబుతూ ప్రజల్లో మంత్రి పనితీరుపై వివరాలు సేకరిస్తున్నారు. వ్యక్తుల పేర్లు, మతం, కులం, ఆధార్, ఫోన్ నంబర్, ఓటర్ కార్డు ఇలా సమగ్ర వివరాలను సేకరించారు. ఎవరైనా సర్వే ఎందుకని అడిగితే నగరపాలక సంస్థ తరఫున చేస్తున్నామని చెబుతున్నారు. కార్పొరేషన్ నుంచి వచ్చామని చెప్పడంతో ప్రజలు సైతం వారికి పూర్తి వివరాలు అందజేస్తున్నారు. కార్పొరేటర్లు, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో గుట్టు చప్పుడు కాకుండా ఈ తంతు జరుగుతోందని తెలిసింది. మొత్తానికి ఈ సర్వేలో తనకు పాజిటివ్ ర్యాంక్ వస్తే నిరభ్యంతరంగా పోటీకి దిగాలని మంత్రి భావిస్తుండడం గమనార్హం. అయితే నెల్లూరులో ఎక్కువగా రెడ్ల ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. దీంతో బలిజ వర్గానికి చెందిన నారాయణ పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అన్నది కూడా రాజకీయ వర్గాల్లో సందేహంగా కూడా ఉంది. ఇక ఇదే డౌట్తో ఉన్న నారాయణ కూడా ఇక్కడ సామాజిక పార్టీ పరంగా సర్వే చేయించుకుంటున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ సర్వే విషయం టీడీపీ వర్గాలకు చేరడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సో దట్ ఈజ్ నారాయణ.